హలో అండి వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అరుణాస్ కిచెన్ ఈ వీడియోలో మనం ఎగ్ మ్యాగీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ లేదా కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక టూ ఎగ్స్ని బీట్ చేసుకోవాలండి ఎగ్స్ని ఎక్కువగా కదిపితే ముక్కలు అయిపోతాయండి ఎక్కువగా కదపకుండా వన్ ఫోర్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ తర్వాత కొద్ది కొద్దిగా కదుపుతూ ఎగ్ని ఫ్రై చేసుకోవాలి నేను వన్ ప్యాక్ మ్యాగీకి టూ ఎగ్స్ యూజ్ చేశాను మీకు కావాలంటే వన్ ఎగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలండి ఇప్పుడు మరొక కడాయి లేదా పాన్ పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి కార్న్ వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ కార్న్ వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేసి క్యాప్సికమ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపు వన్ థర్డ్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు కలుపుకోవాలండి జీలకర్ర ధనియాల పొడికి బదులు మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ముప్పై సెకండ్ల తర్వాత మ్యాగీ టేస్ట్ మేకర్ వేసుకొని ఒకసారి కలిపి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకొని మరొకసారి కదిపి మూత పెట్టేసుకోవాలండి ఒక వన్ మినిట్ తర్వాత మూత తీసి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులో మ్యాగీని వేసుకోవాలండి మ్యాగీ మెత్తగా అయ్యే వరకు మిక్స్ చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేయాలి ఒక వన్ మినిట్ తర్వాత మూత తీసి ఇదంతా మరొకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి వన్ మినిట్ తర్వాత మూత తీసి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా స్క్రంబుల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ మ్యాగీ రెడీ మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్